वेलकम टू एपी लोकल टीवी नेन जय मुंदुगा हेडलाइंस జిల్లాలో గణంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 99వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు. గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చినకొత్తలంకలో 5 అడుగుల కోడినాగు త్రాస్ హల్చర్. భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు పామును చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రదేశంలో వదిలిన స్నేక్ క్యాచర్ వర్మ. కోవిడ్ వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో కార్పొరేట్ భాగస్వామ్యం. కోవిడ్ రోగుల కోసం 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చి ఇన్ఛార్జ్ కలెక్టర్ లక్ష్మీషాకు అందజేసిన రాజమహేంద్రవరం హిందుస్థాన్ యూనిలీవర్ హార్లిక్స్ ఫ్యాక్టరీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31వ తేదీన అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో 500 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి వర్చువల్లో శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి సత్యవతమ్మ శుక్రవారం పరిశీలించారు. గాజువాక జీవీఎంసీ పరిధి 76 వార్డులో అకాల మరణం చెందిన వారి కుటుంబానికి వార్డ్ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ తన సొంత నిధుల నుండి నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గత సంవత్సరంలో కరోనా బారిన పడిన టైం నుంచి కూడా మన వైఎస్ఆర్ సిపి నాయకుడు దొడ్డిరమణ గారు అనునిత్యం ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూ ప్రతి గ్రామం కూడా సాటిస్ఫై చేస్తూ ఆయన తాలూకా సేవా కార్యక్రమాలు చేపట్టారు. దొడ్డిరమణ గారు ప్రతినిత్యం కూడా ఆయన కళలు వచ్చిన సరే మాత్రం ఆయన మా అందరకు కూడా సలహాలు అందజేసి ఆయన ఎమ్మెల్యే మరి అతని యొక్క సహాయకరులు అందించారు. మరి ఎన్నికలతో నిమిత్తం లేకుండా మరి అతను చేస్తున్న సహకారాలు మరి ఎప్పుడు కూడా ఉండాలని మరి గత 20 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నా సరే మరి అతను ఎప్పుడు కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి దొడ్డిరమణ గారు. మరి ఈరోజు ఇలాగా చనిపోయారు అని చెప్పి తెలియగానే మనం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను పరిచయం చేసిన మహావ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 98వ జయంతి వేడుకలు గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు ఘన నివాళులు అందించాలి. చాలా మంది తెలుగుదేశం పార్టీని భూస్థాపనం చేయాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. నాకు తెలిసి అలాగనుకున్నారు, చాలా గర్భంగా కలిసిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ వెంట్రుగా కూడా పెంచలేకపోయారు. అదే స్ఫూర్తితో
ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆ స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు తన అద్భుతమైన పరిపాలన విధానంతో ఈ రాష్ట్రానికి ఒక దశాదిశ తీసుకొచ్చి అమాయక మహిళల వద్ద రేషన్ బియ్యం కోసమని విత్డ్రా ఫామ్ పై సంతకం పెట్టించుకుని బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు నెల్లూరు జిల్లా నాయుడుపేట సిద్ధవరం పీసీ కాలనీ వాలంటీర్ మదన్. మీ పేరు? కనుపుణ్యాలవతి. ఎక్కడ పనిచేస్తారా? అంగడి బళ్ళో పనిచేస్తా. ఏం జరిగిందమ్మా? అదే వాలంటీర్ వచ్చి వెళ్ళిపెట్టుకోరు. వాలంటీర్ ఎవరా? మా చేదొత్త నెల్లూరు. ఏం పేరు అబ్బాయి పేరా? మదన. మదన ఏం చేశాడా? వెళ్ళిపెట్టుకోరు. ఏం వేలు పెట్టుకోండి పేరు? బియానికని బియానికని ఏళ్ళు పెట్టుకోబోడు. మా కాడ డబ్బులు తీసుకున్నాం. బియానికని ఏమి తీసుకుని పోయి బ్యాంకులో డబ్బులు డ్రా చేశారా? నీకెక్కడ తెలిసింది? మేము ఆధార్ కార్డు ఎక్కువ చూపించాను, తీసేస్తున్నాను. డబ్బులు రాని చెప్పారా? తీసేశారని చెప్పారు. తీసేస్తున్నాను. వాళ్ళని అడిగారు మీరు? అడిగాము. మేము డబ్బులు తీయలేదు. నేను ఏమో చెప్పాడు సార్. అప్పుడు 20,000 రూపాయలు అడిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నగర ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 98వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో విగ్రహానికి దండ వేసి నివాళులర్పించి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. ఆయన తెలుగు నేల ఉలకరించినటువంటి వ్యక్తి. ఆయన సినీ రంగంలో మకుటం లేనటువంటి మహారాజుగా, దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఎన్టీ రామారావు గారిలో ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మనం చూసుకున్నటువంటి సంగతిని తెలుగు జాతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సినీ రంగంలో తెలుగు జాతి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చింది, తెలుగు జాతి వల్ల నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నేను తెలుగు జాతికి కొంత సేవ చెయ్యాలని, తెలుగు జాతి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని సినీ రంగం పెట్టి రాజకీయ రంగంలోకి వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నాను. రాజకీయ రంగం ఒక చరిత్ర. రాజకీయ పార్టీ పెట్టి 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అనేక మంది రాజకీయ పార్టీలు పెట్టారు, అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి చైతన్యపరిచినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రజలకి చైతన్యపరచడమే కాదు, రాజకీయ గర్వంగా చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్టీ రామారావు గారికి ఏంటి సంబంధం అని. ఆ రోజు మకుటం లేనటువంటి పార్టీగా, ఏక చక్రాధిపత్యంగా ఢిల్లీని స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన చేస్తున్నటువంటి పార్టీని పోరాడి ఎదిరించి దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల్ని సంఘటన చేసి దేశంలో పోరాటం చేశాడు. కాబట్టి ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది, రామారావు గారికి నిజమైనటువంటి నివాళులు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్నగారికి, అందరికీ అన్నగారికి, ప్రతి ఒక్కరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి అన్నగారికి
ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 99వ జయంతి వేడుకలు జగ్గంపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్ది మంది పార్టీ ముఖ్యులతో జయంతి కార్యక్రమం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మనాభ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా భద్రం మాట్లాడుతూ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారికి కూడు గుడ్డ నీడ సమకూర్చిన వ్యక్తి అని, పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, సాంభక్తుల చంద్రశేఖర్, చలికాని హరిగోపాల్, వేములకొండ జోగారావు, దాపతి సీతారామయ్య, తుమ్మల కిషోర్, బండారు నాని తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు తొంభై తొమ్మిదో జయంతి ఉత్సవాలు ఇవాళ మరి ఎంతో ఘనంగా రాష్ట్రంలో జరుపుకోవాలని అవసరం ఉన్నా కూడా మరి చాలా తగిన పరిస్థితుల్లో చాలా మరి సామాజిక గౌరవం పాటించి మరి నిబంధనలు పాటించి మరి ఇవాళ మరి ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రాన్ని వేతనమై ఎవరన్నా గుర్తించాడంటే ఒక్క ఆ మహానుభావుడు ఇంటికి రామారావు అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ చెప్పక తప్పదు. ఎందుకంటే అదేళ రాష్ట్రం చాలా అల్లుకొల్లు ఉన్నప్పుడు కూడా మరి ఏదైతే 82లో 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన గాలి రాష్ట్రాన్ని రాష్ట్రం అంతా తిరిగి ప్రకటించి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దాడిలో పెట్టినటువంటి మహానాయకు ఎవరున్నారంటే మన ఇంటికి రామారావు అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. మరి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే పేద ప్రజలకి కూడు మరి గుడ్డ సమకూర్చినటువంటి మహానాయకులు ఎవరైనా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ మా ఇంటికి అమ్మాయని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మహానాడు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి మరి బాగా ఎత్తిని మహానాడు జరుపుకుని మరి తెలుగుదేశం పార్టీ జరుపుకునే విధానంలో ఉండేది. అటువంటిది ఇవాళ మరి కరుణ మరి దృష్ట్యా మరి సామాజిక మరి మాధ్యమాలలో ఇవాళ మన మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మహానాడు జరుపుకుంటున్నాం మనంతా కూడా మనంతా కూడా టీవీలో చూస్తే ఫాలో అవ్వచ్చు. అదే రీతిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం మనకు తెలుసు అల్లకొల్లం చేసింది ఇవాళ ఈ కరోనాని. మరి దీని నుంచి కాపాడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి మరి మహానాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్య పీఠాపురం మండలం రాపత్తి గ్రామంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వివిఎల్ విశాలాక్షి మాట్లాడుతూ పీఠాపురం మండలం విరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సంబంధించి రాపట్టి చుట్టుప్రక్కల 8 గ్రామాల నుండి వచ్చిన 355 మందికి టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు పిఎన్వి రత్నకుమారి, టీవీ రమణ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. విశాలక్షి అండి, నేను రాపత్తి సబ్ సెంటర్లో ఎమ్మెల్హెచ్పిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు పిఠాపురం మండలంలోని రాపత్తి గ్రామంలో ఈరోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. చుట్టుప్రక్కల ఉన్న 8 గ్రామ ప్రజలు వ్యాక్సిన్ వేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం ఈరోజు 350 డోసుల వరకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ముమ్మడివరం మండలం చినకొత్తలంక గ్రామంలో శుక్రవారం ఓ ఇంటిలో సుమారు 5 అడుగుల కోడి నాగు త్రాసు పాము హల్చల్ చేస్తుంది. ముదునూరి నరసింహవర్మ ఇంటిలో సుమారు 5 అడుగులకు కోడి నాగు త్రాసు పాము రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు స్థానికులు సమాచారం అందించడంతో చిన్నకొత్తలంక చేరుకుని పాముని అత్యంత చాకచక్యంగా బంధించి నివాస ప్రాంతాలకు దూరంగా పొలాల్లో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా
రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ ఎస్వి ప్రసాద్ పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జగంపేటలో ఆదిత్య హాస్పిటల్ దగ్గరలో కొంతకాలముగా తినడానికి తిండి లేక ఇబ్బందులు పడడం గమనించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ ఎస్వి ప్రసాద్ వారి మేనల్లుడు కింతాడ రాజు కలిపి సుమారు 50 కుటుంబాలకు గోధుమ పిండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేదవారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదవారి కోసం కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో కిలో రూపాయికే బియ్యం, ఉండడానికి ఇల్లు, నిరుపేదల పిల్లల చదువుకోవడానికి గురుకుల హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు కూడా ఆస్తి విషయంలో పురుషులతో సమాన హక్కు కల్పించారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేయడం మంచిది కాదని, పరిపాలన ఎప్పుడూ ప్రజల అభిష్టానికి వదిలేయాలని, అలా స్వర్గీయ నందమూరి తారక రామారావు పరిపాలన కొనసాగించారని అన్నారు. ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఎందరో పేదవారు ప్రాణాలను కోల్పోయారని, ఇప్పుడు పెట్టిన లాక్డౌన్ ను గడిచిన 2 నెలల క్రితం పెడితే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావన్నారు. మోడీ ప్రభుత్వం వల్ల దేశ ఆర్థిక మాంద్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా అందరికి వ్యాక్సినేషన్ అందించాలని కోరారు. అందరికీ నమస్కారాలు. అయ్యా, గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి ఆనాడు ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి మనసులో కూడా ఉండిపోయాయి కాబట్టి ఈనాడు ఈ 40 సంవత్సరాల్లో ఇంచుమించులో తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంలో 98వ సంవత్సరం కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి మేము కూడా ఏదో మా వంతు సహాయం మేము అందించాలని, వీళ్ళు ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బొమ్మలు అమ్ముకుంటూ వారి జీవనోపాధి కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కరోనా సమయంలో తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు తీర్చడానికని మరి మన వంతు మనం చేయాలన్న ఆలోచనతో మనం చేస్తున్న ఈరోజు కాబట్టి మరి మీ యొక్క అమూల్యమైన మనసుతో ఎవరన్నా కానీ ఎవరికైనా సాయం చేయాలనుకున్నా వారికి చేసినట్టుంటే చాలా మంచిదని ఆలోచిస్తాం. ఎందుకంటే వారికా తెలుగు రాదు, మనకా హిందీ రాదు అనే టైప్లో ఉంది ఈవేళ. కాబట్టి ఈవేళ పరిస్థితి ప్రభావం బట్టి వాళ్ళకంటూ మనం సాయం చేయాలి కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే ఎన్టీ రామారావు పెట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి మరి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మీ అందరి యొక్క సహకారాలు అందించాలని మరీ ప్రార్థిస్తున్నాం. కాకినాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ వెల్లడించారు. కాకినాడ నగరంలో సాంబమూర్తి నగర్, రేచర్లపేట తదితర ముంపు ప్రాంతాల్లో డ్రైన్స్ ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ముంపు బారిన పడుతున్న లోతట్టు ప్రాంతాలను సరిచేసేందుకు మెయిన్ డ్రైన్స్ లో చెత్త పొడికలు తీయించి డ్రైన్స్ ఫ్లో సక్రమంగా జరిగేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా డ్రైన్స్ లలో చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యనారాయణ రాజు, డిఈ మాధవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని లో ఏరియాస్, లో లైంగ్ ఏరియాస్ మనం ఈరోజు విజిట్ చేశాము. లాస్ట్ వర్షం వచ్చినప్పుడు లేకపోతే సైక్లోన్ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఏ ఏరియా బాగా మనం ఫ్లడ్ వచ్చింది, ఎప్పుడు వరదలు వచ్చింది, వాటర్ స్టాగ్నేట్ అయింది, ఆ ఏరియాస్ మనం ఈరోజు చూసాము. స్వామూర్తి నగర్ అలాగే రేచల్పేట ఏరియా మనం చూసాము. ఇక్కడ స్మార్ట్ సిటీ నిధితోనే చాలా వరకు మనం డ్రైన్స్ కట్టాము, అలాగే రోడ్ హైట్ కూడా మనం పెంచాము. దీంతోపాటు ఇక్కడ రేచల్పేట ఏరియాలో వెళ్ళి వచ్చి చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అదే మన సామూర్తి నగర్ వెళ్ళిన డ్రైన్ అది కూడా మనం క్లీనింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ఒకటి అంటే ఈ డ్రైన్ ఇల్లు మధ్యల నుంచి వెళ్తుంది. దయచేసి ఈ డ్రైన్కి మన దగ్గర ఉన్న ఇల్లు మీరు చెత్త దీంట్లో వేయకుండా ఉంటే మీరు చూస్తే చాలా వరకు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ అవుతుంది, ఇమీడియట్గా వాటర్ వెళ్ళిపోతుంది. బట్ కానీ మీరు దీంట్లో చెత్త వేస్తే మళ్ళీ అదే స్టకప్ అయ్యి అక్కడ వాటర్ స్టెగ్నేషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఈ డ్రైన్లో ఉన్న అన్ని మైనర్ అబ్స్ట్రక్షన్స్, కొన్ని పైప్ లైన్స్ ఉన్నాయి, కొన్ని బిఎస్ఎన్ఎల్ లైన్స్ ఉన్నాయి,
కొన్ని వేరే కేబుల్ లైన్స్ ఉన్నాయి, అదే అన్నీ ఉన్నాయి, అదే అన్ని తీమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీంతోపాటు ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, కొన్ని కల్వర్ట్స్ కూడా సరిగా చేయాలి, అక్కడ కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పాము. ఒక 1 మంత్ లోపల ఈ డ్రైన్ కూడా సరిగా చేసుకొని ఈ ఏరియాకి ఉన్న ఈ నీల్ చాలా వరకు తగ్గడానికి మనం ప్రయత్నం చేస్తాము. దీంతోపాటు ఈ ఏరియా ఈ వేరే ఏరియా నుంచి వచ్చిన ఈ డ్రైన్లో వాటర్ కూడా మనం వేరే చోట్ల మనం డైవర్ట్ చేస్తున్నాము. అది అన్నీ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చిన వర్షంకి చాలా వరకు ఈ ప్రజలకి ఇప్పుడు వర్షం నీళ్ళ వల్ల ప్రాబ్లం రాకుండా చూడాలి, అదే మనం మనం చేస్తున్నాము. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒకటే సహాయం, మీరు డ్రైన్ లోపల చెత్త దయచేసి వేయకూడదు, అలాగే డ్రైన్స్ ఎక్కడెక్కడ కట్టాము అక్కడ ఎన్క్రోచ్మెంట్ దయచేసి చేయకూడదు. అప్పటికప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అక్కడ వచ్చి క్లీన్ చేయడానికి అవకాశం అక్కడ ఖచ్చితంగా ఉండాలి, కాబట్టి మీరు ఎన్క్రోచ్మెంట్ కూడా మీరు చేయకూడదు. థ్యాంక్ యూ. జిల్లాలో కోవిడ్ వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగస్వామ్యం అవుతూ రాజమహేంద్రవరంలో గల హిందుస్థాన్ యూనిలివర్ హార్లిక్స్ ఫ్యాక్టరీ 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమకూర్చి ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషాకు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ఫ్యాక్టరీ సైట్ హెడ్ శ్రీధర్, హెచ్ఆర్ హెడ్ సతీష్ కుమార్ కాన్సన్ట్రేటర్లను జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తదితరుల సమక్షంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాకు అందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా కోవిడ్ రోగులకు ప్రాణవాయువును అందించే దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించిన హార్లిక్స్ ఫ్యాక్టరీకి అభినందనలు తెలియజేశారు. వైరస్ ఉధృతి అధికంగా ఉన్న రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఈ కాన్సన్ట్రేటర్లు ఉపయోగపడతాయని, వీటిని కోవిడ్ కేర్ కేంద్రాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని స్థిరీకరణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలామంది వాడడం మొదలు పెట్టారు. మనకి హార్లిక్స్ ఫ్యాక్టరీ ఏదైతే బొమ్మూరులో ఉందో దే హావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మనకి ఈరోజు 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం డొనేట్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనము CCC బొమ్మూరికే పంపిస్తున్నాము. రెస్ట్ ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో మనకి పాజిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ట్రైబల్ ఏరియాస్ పంపిస్తున్నాము. ఇట్స్ వెరీ గుడ్ జెస్చర్ ఫ్రమ్ ది కంపెనీ. ప్రమా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వి హార్ట్లీ థ్యాంక్ ది కంపెనీ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 99వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంకలో 5 అడుగుల కోడినాగు త్రాస్ హల్చర్. భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు పామును చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రదేశంలో వదిలిన స్నేక్ క్యాచర్ వర్మ. కోవిడ్ వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో కార్పొరేట్ భాగస్వామ్యం. కోవిడ్ రోగుల కోసం 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమకూర్చి ఇన్ఛార్జ్ కలెక్టర్ లక్ష్మీషాకు అందజేసిన రాజమహేంద్రవరం హిందుస్థాన్ యూనిలివర్ హార్లిక్స్ ఫ్యాక్టరీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.